పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటిది ఓ చిన్నారి ప్రాణాలకు ముప్పుందని తెలిస్తే ఆ కన్నవారి గుండె ఎలా విలవిల్లాడిపోతుందండి. ఒక్కసారి ఆ పొజిషన్లో ఉండి ఆలోచించండి. అది కూడా అరుదైన వ్యాధి వచ్చి కళ్ళ ముందే బిడ్డ సజీవంగా ఒక బండరాయిలా మారిపోతూ ఉంటాడు రోజు రోజుకి. ఇలాంటి కేసు ఎప్పుడైనా చూసారా మీరు? ఆ తల్లిదండ్రుల గుండె కోత వండించడానికి ఎవ్వరికీ మాటలు సరిపోవట్లేదు. అసలు వారి మాటలు ఒకసారి విందామండి. ఇలాంటి కేసు కూడా ఉంటుందా? రోజు రోజు బాడీ రాయిలా మారిపోతుందా? ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారు? ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఒక చిన్నారి, బ్రిటన్కు చెందిన 5 నెలల బుజ్జాయి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక అరుదైన వ్యాధితో రోజు రోజుకి రాయిలా మారిపోబోతున్న ఈ చిన్నారి లైఫ్ చూద్దాం. లేత నవ్వులు, చిన్న చిన్న కేరింతలు, ఎవరికైనా ముద్దొస్తుంది, ఎత్తుకొని ఆడించాలనిపిస్తుంది. ఏంజెల్లా కనిపిస్తున్న ఈ చిన్నారిని చూసి ఆ దేవుడికే కన్ను కుట్టిందో ఏమో. ఈ 5 నెలల చిన్నారి చిట్టి తల్లికి అప్పుడే అతిపెద్ద కష్టం పెట్టాడు. గుండెలు పిండే ఈ చేదు నిజాన్ని వింటే ఎలాంటి గుండెయినా కన్నీటిమయమవుతుంది, హృదయం చలించిపోతుంది, కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పిస్తుంది. మనసున్న ఏ మనిషి తట్టుకోలేని నిజమిది. ముద్దులోకే ఈ చిన్నారి బోసినవ్వులు ఆగిపోనున్నాయి. బుడుబుడి అడుగులకే ఆ చిన్నారి జీవిత ప్రయాణం ఆగిపోనుంది. లేలేత నవ్వులతో ఇల్లంతా సందడి చేసిన ఈ పాపాయికి అప్పుడే 100 ఏళ్ళు నిండనున్నాయి. ఆ బండబారిన దేవుడు ఈ చిన్నారిని కూడా బండరాయిగా మార్చేస్తున్నాడు. బుజ్జి బుజ్జి పాదాలు, చిన్ని చిన్ని చేతులు కదిలిస్తూ చిన్నారులు చేసే కేరింతలు, లేలేత పెదాలపై విరబూసే బోసినవ్వులు ఏ ఇంటనైనా ఆనందాల సిరుల్ని కురిపిస్తాయి, సంతోషాల సంబరాన్ని అందిస్తాయి. అలాంటి చిన్నారికి చిన్న సమస్య తలెత్తిన కన్నవారి మనసు తల్లడిల్లిపోతుంది. అలాంటి మురిపాల బుజ్జాయి అరుదైన చికిత్సలేని వ్యాధి బారిన పడితే ఇక ఆవేదన వర్ణనాతీతం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్నారి కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. అత్యంత అరుదైన రుగ్మతతో బాధపడుతున్న ఈ బుజ్జాయి శరీరం రాయిలా మారుతోంది. ఈ చిన్నారి పేరు లెక్సీ రాబిన్స్. బ్రిటన్కు చెందిన అలెక్స్ దవే దంపతుల గారాల పట్టి బేబీ లెక్సీ ఈ ఏడాది జనవరి 31న యూకేలోని హామల్ హామ్స్టెడ్ హెడ్ఫోర్డ్షైర్లో జన్మించింది. పుట్టుకతోనే ఆమె జన్యు సంబంధిత రుగ్మతకు గురైంది. రోజులు గడిచే కొద్దీ చిన్నారి శరీరంలో వస్తున్న మార్పులు తల్లిదండ్రుల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. చేతి బొటనవేలు, కాలి బొటనవేల్లో చలనం లేదని గుర్తించారు. వైద్యుల దగ్గరకు తీసుకెళితే నెల రోజుల పాటు వివిధ పరీక్షలు చేసి చివరకు ఫైబ్రోడిస్ప్లాసియా ఓసిఫికెన్స్ ప్రోగ్రెసివా FOP అని తేల్చారు. చూసారా, ఇలాంటి కేసులు కూడా ఉన్నాయనిపిస్తోంది. ఏంటండి అసలు FOP? తల్లిదండ్రులకు పిల్లలే ప్రాణం. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా వారి మనసు విలవిల్లాడిపోతుంది. పిల్లలకంటే ఎక్కువగా తల్లిదండ్రులే బాధపడుతూ ఉంటారు. బిడ్డలు కోలుకునే వరకు వారి మనసు అలా ప్రశాంతంగా ఉండనే ఉండదు. అలాంటిది పిల్లలు ఎలాంటి అరుదైన చికిత్సే లేని జబ్బు బారిన పడితే ఇక ఆ తల్లిదండ్రుల గుండె కోత ఎలా ఉంటుందండి? ఇప్పుడు లెక్సీకి వచ్చిన అరుదైన వ్యాధి కూడా అలాంటిదే. అసలు చిన్నారికి వచ్చిన ఈ FOP అనే వ్యాధి ఏంటి? ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? పాప శరీరాన్ని రాను రాను రాయిగా మారుస్తుందా? అది ఎలా సాధ్యం అండి? ఈ వ్యాధికి చెక్ పెట్టే మెడిసిన్ అసలు ఉందా లేదా? ఎవ్వరికీ రాని కష్టం, ఇప్పటి వరకు చూడని అరుదైన వ్యాధి ఈ చిన్నారి పాలిట శాపమైంది. 20 లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి ఈ చిన్నారికి వచ్చింది. ఈ వ్యాధి కారణంగా పాప శరీరంలో కండరాలు, వాటిని కలిపి ఉండే టెండాన్స్, లింగ్మెంట్ స్థానంలో ఎముకలు ఏర్పడతాయి. అంతేకాకుండా అస్థిపంజరం లోపల పెరగాల్సిన ఎముకలు దానికి విరుద్ధంగా వెలుపల ఏర్పడి పెరుగుతూ కదలికలు లేకుండా అడ్డుకుంటాయి. అంటే సటన్ ఏజ్ వచ్చేసరికి పాప శరీరం రాయిలా కదలకుండా మారుతుంది. ఏప్రిల్లో ఎక్స్రే తీసినప్పుడు లెక్సీ కాలి బొటనవేలు కీళ్లు కలిసిపోయినట్లు గుర్తించారు. ఆ చిన్నారి పరీక్ష నివేదికలను ప్రస్తుతం లాస్ ఏంజలీస్లోని ల్యాబ్కు పంపించారు.
బ్రిటన్ లో ప్రసిద్ధి చెందిన చిన్నపిల్లల వైద్యుడు లెక్సీని పరిశీలిస్తున్నారు. తన 30 ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి అరుదైన కేసు చూడలేదన్నారు ఆయన. మరోవైపు చిన్నారి లెక్సీ తల్లిదండ్రులు తమ బిడ్డ పరిస్థితిని వివరిస్తూ అవగాహన కల్పించే కార్యక్రమంతో పాటు చికిత్సకు సాయం చేయాల్సిందిగా కోరుతూ ఇన్స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ చిన్నారి చాలా తెలివైంది. రాత్రిళ్లు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా నిద్రపోతుంది. అలాంటి నా బిడ్డకు చికిత్స లేని జబ్బు సోకడం మా హృదయాలను కలిచివేస్తోంది. కానీ మేం మా ప్రయత్నాన్ని నమ్మకాన్ని వదులుకోమంటూ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారు క్రమంగా చలనం లేకుండా మారిపోయి 20 ఏళ్లొచ్చేసరికి పూర్తిగా బిడ్డుకే పరిమితమైపోతారు. ఒక రకంగా చెప్పాలంటే జీవోత్సవంలా మారిపోతారు. వీరి జీవితకాలం గరిష్టంగా 40 ఏళ్లు మాత్రమేనని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఈ వ్యాధి కారణంగా చిన్నారి లెక్సీ పరిస్థితి దారుణంగా ఉంది. ఎటువంటి వ్యాక్సిన్లివ్వడానికి లేదు. అంతేకాదు, బిడ్డకు జన్మనివ్వదు. ప్రస్తుతం టాప్ పీడియాట్రిషియన్ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో ఉంచారు. అలానే శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి నివారణ కనుగొనడానికి చారిటీ ఫండ్ కోసం కృషి చేస్తున్నారు. ఏది ఏమైనా మనందరి ప్రార్థనలతో చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.